ఉదాహరణకి 40 దినాలు ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలి కొన్నాడంటే ఆధ్యాత్మిక జీవితంలో ఎలా నిమగ్నమైపోయాడు ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. ఎంతగా నిమగ్నమైపోయాడు ఆధ్యాత్మిక జీవితంలో యేసు ప్రభు వారు ఎప్పుడైనా ఆలోచించారా? మనసు కూడా ఎటువంటి పరిస్థితుల్లో మనసు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆకలి మీదకి వెళ్ళలేదు. మనిషికి ఆకలి అనేది కామన్. మనిషి ఆకలి వేస్తే ఖచ్చితంగా ఆహారాన్ని స్వీకరించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కానీ వాక్యములో నిమగ్నమైపోయినటువంటి యేసు ప్రభు వారు, ఆధ్యాత్మిక జీవితంలో నిమగ్నమైపోయినటువంటి యేసుక్రీస్తు వారు, ఆత్మల భారం కలిగినటువంటి యేసు ప్రభు వారు, యేసు ప్రభు వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఆకలి మీదకి 40 రోజులు కూడా వెళ్ళలేదు. అలాగే ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో నిమగ్నమైపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ కొరకు మీరు ఎంత తీవ్రంగా ఆలోచించవలసినంత అవసరం లేదు. నీకు భార్య కావాలని, నీకు సహాయం కావాలని, నీకు వివాహం అవసరమని నీ తల్లిదండ్రులు ఆలోచిస్తారో, నీ దేవుడు ఆలోచిస్తాడో, దేవుడు ఆలోచించి ఆలోచించి నీకు మంచి వివాహాన్ని చేస్తాడో? నిజం దేవుడు చెప్పితే నిజంగా కొంతమంది సేవకులు దేవుడు చెప్పినటువంటి నిజంగా చెప్పితే కొంతమంది సేవకులు ఎలాంటి వివాహాలకు సైతం వాళ్ళు సిద్ధపడిపోయారో తెలుసా? నిజంగా వాళ్ళ జీవితంలో ఎంత త్యాగశీలంలో తెలుసా? ఒక ఓషియాను చూసినట్లయితే ఓషియాతో దేవుడు ఏం చెప్తున్నాడో ఒకసారి చూడండి. అలాగా దేవుడు ఓషియాతో చెప్పినట్లుగా ఈరోజు యంగ్స్టార్స్గా ఉన్నటువంటి యవన సేవకులు ఎవరితోనైనా సరే దేవుడు ఓషియా గారితో చెప్పినట్లుగా ఇదిగో ఒక వ్యభిచార స్త్రీని వివాహం చేసుకోమని ఓషియాకు చెప్పినట్లుగా ఈరోజు యంగ్స్టార్కి చెప్పారనుకోండి, సపోజ్ ఉదాహరణకి, చేసుకుంటారా? చేసుకుంటారు? అంత సాహసం చేస్తారా? చేయరు. ఎందుకు చేయరంటే మాకు నచ్చాలి, మాకు నచ్చాలి, ఆమె అందచందాలు నచ్చాలి, ఆమె ఆస్తిపోస్తులు చచ్చాలి, అన్నీ కూడా నచ్చిన తర్వాత ఆమె క్యారెక్టర్ కూడా మాకు నచ్చాలి అంటారు. కానీ ఓషియాతో దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఓషియాతో చెప్తున్నటువంటి మాట ఒకసారి చూడండి. ఓషియా గ్రంథం, ఓషియా గ్రంథం, ఓషియా గ్రంథం 1:2 మొదట యెహోవా ఓషియా ద్వారా ఈ మాట సెలవిచ్చాను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక నీవు పోయి దైవ సేవకుడా యంగ్స్టార్ నువ్వు పోయి, నీవు పోయి వ్యభిచారము చెయ్యు స్త్రీని పెండ్లాడి. ఎవరిని పెళ్ళాలంటున్నాడు? నీ పోయి నోరు మూసుకుని ఇంకా ఏం మాట్లాడకుండా వ్యభిచారం చేయు స్త్రీని వివాహం చేసుకోమన్నాడు. ఓషియా ఏమైనా అదేంటి ప్రభా, ఒక సేవకుడిని నేను 10 మందిలో బోల్డ్ పేరున్నవాడిని, బోల్డ్ అంత పేరుంది నాకు, అనేక మంది నా బోధ వినడానికి వస్తారు, అనేక మంది నా వాక్యం వినడానికి వస్తారు, మరి నువ్వేంటి ప్రభా ఇలాంటి డిసిషన్ తీసుకున్నావు, ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీని వివాహం చేసుకోమంటున్నావేటి అని అడగలేదు. అడగలేదు నిజంగానండి. పూర్వీకులండి, నాకు తెలిసి మన ఈ యుగములు కాకుండా ఇంతకుముందు ఉన్నటువంటి వ్యక్తులు తల్లిదండ్రులు ఎవరిని తీసుకొచ్చి తాళి కట్టమంటే, ఎవరిని తీసుకొచ్చి వివాహం చేసుకోమంటే వాళ్ళని చేసుకునేవారండి. వాళ్ళు నోరెత్తి వాళ్ళు కాదండి. వాళ్ళు ఇదిగో ఈమె నీ భార్య, ఇతన్ని భర్త అంటే నోరెత్తేవారు కాదు, వివాహాలు చేసుకునేవారు వాళ్ళం. కానీ ఈరోజు ఏంటండి, ఈరోజు ఎలా మారిపోయిందండి, ఏ విధంగా మారిపోయిందండి? కన్ని పెంచిన తల్లిదండ్రులు ఇదిగో నీకు ఒక అమ్మాయిని తీసుకొచ్చానంటే ఏమంటారు? ఏమంటారు? నా నేను ఇష్టపడొద్దా, నేను చూడొద్దా, నేను సెలెక్ట్ చేసుకోవద్దా, నేను పెళ్లి చూపులు చూడొద్దా, నేను అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాతే అప్పుడు నేను ఓకే అంటే, దీన్ని లీవింగ్ రిలేషన్షిప్ అంటారు. దీన్ని ఏమంటారు అంటే లీవింగ్ రిలేషన్షిప్ అంటారు. ఈరోజు వాక్యం తెలిసిన వాళ్ళు కావచ్చు, వాక్యం తెలియని వాళ్ళు కావచ్చు, వాక్యం అందున్న వాళ్ళు కావచ్చు, వాక్యం చెప్తున్న వాళ్ళు కావచ్చు, చాలామంది దేవుని నిర్ణయానికి మాత్రం విలువని ఇవ్వటం లేదు. నిజం చాలామంది చూసేదంతా కూడా మోహపు చూపే. చూడండి ఓషియా గారి విషయానికి వస్తే నిజంగా అద్భుతమైన వ్యక్తి, నిజంగా హ్యాట్స్ ఆఫ్. అందులోనే ఒక యంగ్స్టార్, వివాహం కాని వ్యక్తి, వివాహం కాని వ్యక్తి జీవిత భాగస్వామిని ఎన్నుకుంటున్నప్పుడు
జీవిత భాగస్వామిని ఎన్నుకుంటున్నప్పుడు ఓషే గారు ఊట అనుకున్నాడు. ఏమనుకున్నాడో తెలుసా? జీవిత భాగస్వామి అనేది ఇదిగో భూమి మీద బ్రతికున్నంత కాలం కూడా నాతో ట్రావెల్ చేసేటువంటి వ్యక్తి, నాతో ట్రావెల్ చేసేటువంటి వ్యక్తి. కానీ జీవితాంతం తర్వాత కూడా, జీవితం అయిపోయిన తర్వాత మరణానంతరం కూడా నాతో నిత్యం ఉండేది, నేను ఆయనలో ఉండేది నేను గనుక, నేను మరణించినా బ్రతుకున్నా నా దేవునితోనే ఉంటాను గనుక దేవుడే ముఖ్యం అనుకుంది. దేవుడే ముఖ్యం అనుకున్నాడు ఆయన. అర్థమవుతుందా? దేవుడే ముఖ్యం అనుకున్నాడు గనుక బ్రతుకున్నా దేవుడే కావాలి నాకు, చనిపోయిన తర్వాత కూడా దేవుడే నాకు తోడు అని. ప్రియులారా, నేను ఒకసారి ఒక యవనస్తుడు నాకు కలిసినప్పుడు ఆయన వివాహం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన వివాహం సందర్భం వచ్చింది, మా ఫాదర్ వాళ్ళు వివాహం చేస్తానన్నారు నాకు అన్నాడు. అంటే వాళ్ళు నమ్ముకోలేదు. ఈ యవనస్తుడు నమ్ముకున్నాడు. మేము కారులో వెళుతున్నాము, ఆ సంభాషణ జరిగింది. నువ్వు ప్రభుని నమ్ముకున్నావు కదా, స్ట్రాంగ్ ఉన్నావు కదా, మరి మీ వాళ్ళు ప్రభుని నమ్మిన వాళ్ళు చేస్తారంటే మా వాళ్ళు చేయరు, కట్నం ఇచ్చిన వాళ్ళు చేస్తారు మా వాళ్ళు అన్నాడు. కులము కట్నం ఈ రెండు ఉంటాయన్నాడు. మరి ఆ రెండు లేకుండా నువ్వు చేసుకుంటావా అన్నాను నేను. అంటే నేను కూడా అదే పట్టుబడుతున్నాను, ఆ రెండు వద్దనుకుంటున్నాను, కులం వద్దు కట్నం వద్దు అన్నాడు. నువ్వు అంత ఛాలెంజ్ తీసుకుంటే నేను ఇంకొక మూడో లక్షణం కూడా చెబుతాను. ఒక అమ్మాయి తెలియక 10th క్లాస్లో నుండి చెడిపోయింది. ఆమె కాలేజీకి వెళ్ళింది, ఇంకా ఎక్కువ చెడిపోయింది. కానీ తర్వాత మారు మనసు పొందింది, రక్షణానుభవంలోకి వచ్చింది, పశ్చాత్తాపంతో బ్రతుకుతుంది, దేవుని మహిమార్థమై. ఆమె నువ్వు చేసుకోగలవా? ఆమెకు అది నీ కులం కాదు, ఆమె నీ కట్నం ఇవ్వదు, పైగా చెడిపోయిన జీవితం. కానీ మారు మనసు పొందింది, ఇప్పుడు రక్షణ అనుభవంలోకి వచ్చింది, చేసుకుంటావా అంటే షాక్ అయ్యాడండి. కానీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నేను అన్నాను, నీ సాక్ష్యం చెప్పు నాకు అన్నాను నేను. తాను చెప్పాను కదా బాంబుల రాజ్యంలో ఉంటాడు ఆయన. ఒకసారి నేను కర్నూలులో దిగాను, ఓ రిక్షా ఎక్కాను, కొంచెం ఆళ్ళగడ్డ, కర్నూలు కాదు ఆళ్ళగడ్డలో, కర్నూలు జిల్లాని కదా, ఆళ్ళగడ్డలో దిగాను, రిక్షా ఎక్కాను. నేను వెళ్ళవలసిన స్థలాన్ని పొద్దుటే 5 గంటలకి వెళుతున్నాను. కొంచెం అలా వెళ్ళాను, పోలీసులు వేగంగా వచ్చేస్తున్నారు. నేను వెళ్ళిపోయాను మామూలుగా. ఆ తర్వాత చెబుతున్నారు, వెళ్ళి ఒక అతను బస్ స్టాండ్లో కదా వెళుతున్న వాడిని పీక కోసేసి తలకాయ పట్టుకుని పోలీస్ స్టేషన్కి అది బయలుదేరాట, రోడ్డు మీదకి బయలుదేరాడు. అలాంటి వాళ్ళు వాళ్ళు అక్కడ వాళ్ళు సరే. ఆళ్ళగడ్డలో నేను వెళ్ళాను 5 o'clock అంటే శీతకాలం బాగా ఇంకా వెలుగు రాలేదు. నేను లోపలికి వెళ్ళి నా బ్రీఫ్ కేస్ అవి ఇలా పెట్టుకుంటున్నాను. ఒక రూమ్లో పెద్ద బాంబు పేలింది మాకు దూరంగా. ఏంటంటే వాళ్ళు అన్నారు, మామూలేనండి, బాంబులు తయారు చేస్తారు, ట్రైల్ వేస్తుంటారు అన్నారు. మరి ఎట్లా అంటే ఇది ఎంతేనండి ఇక అన్నారు. సరే మరి నువ్వు ఎలాంటి వాడు అని అడిగాను నేను. తలకాయలు తీసేవాడిని అన్నాడు, బాంబులు వేసేవాడిని అన్నాడు. మరి ప్రభు నిన్ను రక్షించాడు కదా, మరి నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? మంచి అమ్మాయి కావాలంటే ఆ అమ్మాయి కూడా మంచి అబ్బాయి కావాలి కదా, మరి నువ్వు మంచోడు కాదు కదా. వాళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు, సేవ చేస్తున్నారు, ఇప్పుడు చాలా చక్కగా అన్యోన్యంగా ఉన్నారు. ఎవరి జీవితంలో జరగాల్సినవే. ఎంతకాలం నువ్వు గొడ్డు జీవితాన్ని భరిస్తావు? నేను ఎవరు చూడరు, జస్ట్ కెమెరా ముందు అంతే. ఒక 5 నిమిషాలు నేను కాదనుకుంటే నీ లైఫ్ స్టైల్ మారిపోద్దని అమ్మాయిని మోటివేషన్ చేసేసారు. తెలిసి తెలియని వయసులో ఒప్పుకుంది. ఆ కెమెరా ముందు నగ్నంగా కార్యక్రమాల్లోనికి కూరుకుపోయింది. అన్నతి కాలంలోనే అనుకున్నట్టుగా కోట్ల రూపాయలకు అధినేత అయిపోయింది. అనతి కాలంలోనే ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఆమెను గూర్చి ఏమని రాసేవారంటే మ్యాగజైన్స్లో శృంగార వనిత అని రాసేవారు.
విషయం ఏంటంటే చాలా డబ్బు వచ్చేసింది, రోజుకు కారు మార్చేది, లగ్జరీ లైఫ్ వేసుకోవాలనుకుని బాగా మత్తు మాత్రలు వేసుకుని దాని మీద కొంచెం డ్రింక్ చేసి ఒక గదిలోకి పోయి లైట్స్ అన్ని ఆఫ్ చేసేసుకుని కావాలని స్టడీ చేయండి. నేను చెప్పేవన్నీ అబద్ధాలు కాదు. మీకు నెట్లో పుంకాలు పుంకాలుగా వాళ్ళ స్ట్రెస్ దొరుకుతాయి. లోపలికి పోయి గదిలో కూర్చుంది, కూర్చున్న తర్వాత లైట్స్ అన్ని ఆఫ్ చేసేసింది, ఇంక చచ్చిపోదాం డిసైడ్ అయిపోయింది. మత్తులో ఊగుతుంది, కత్తి తీసుకుని చంపేయాలనుకుని ఇంకా దగ్గర పెట్టుకుని కోసుకుంటున్న టైం హృదయంలో నుంచి ఏదో తెలియని స్పందన. బ్రిట్నీ డెలమురా స్టాప్. తెలియని గద్దెంపు ఏదో లోపల నుండి వస్తుంది, ఎవరో పిలుస్తున్నట్టు అనిపించి. నన్ను ఎవరు పిలుస్తారు, నా ఇంట్లో ఎవరు లేరు కదా, ఎంత కోట్ల భవంతులు ఎవరు ఉంటారు అనుకుని మరలా లైట్స్ ఆన్ చేసి లైట్స్ ఆఫ్ చేసుకుంది, మరలా కోసేసుకోవాలనుకుంది, మరలా గద్దు బ్రిట్నీ డెలమురా స్టాప్ లైట్స్ ఆన్. ఏదో తెలియని భయంకరమైన గద్దెంపు తనలో నుంచి ఆ మనసు తనను ప్రేరేపిస్తుంది. అనుకుంటుంది తాగేస్తున్నాను కదా నాకు అలా అనిపిస్తుందేమో అనుకుంది. భయం వేసింది, మరలా శబ్దం వచ్చింది, భయమై ఒటౌటిన తన తాగిన మొత్తంతా దిగిపోయింది బయటకు వచ్చింది. నాన్నమ్మకి తాతమ్మకి ఫోన్ చేసింది, తాతయ్యకి ఫోన్ చేసి, తాతయ్య ఏమా అని అడిగారు. అర్జెంటుగా మీరు నా దగ్గరకు వస్తారా అని అడిగింది. ఏ అని అడిగారు. కథ అంతా చెప్పింది, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, బయలుదేరిపోయారు, పరుగు పరుగున నాన్నమ్మ తాతయ్య వచ్చేసారు, వచ్చిన వెంటనే అడుగుతున్నారు. ఏమైందంటే మొత్తం చెప్పింది, నా లైఫ్ నాకు నచ్చట్లేదు తాతయ్య. ఏమా అంటే ఇది ఒక జీవితమైన తాతయ్య, నేను ఎలాంటి పాప జీవితంలో కూరుకుపోయి నాకు బతకాలనిపించట్లేదంటే సరే నీ పాపాలు ఒప్పుకుంటావా అన్నారు. ఒప్పుకుంటాం తాతయ్య. సరాసరి తాతయ్య నాన్నమ్మ ఎలాంటి వారంటే వాళ్ళ సువార్థికులు ఆ పేదరికంలో కూడా. సరాసరి వారి కారు ఎక్కించుకొని ఫారినర్స్కి వెళ్ళిపోయినా కార్లు ఉంటాయి, తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి ఒక చర్చిలో ఫాదర్ ముందు నిలబెట్టారు. పరిస్థితి ఇదయ్యా మా కూతురుదని వివరించారు. తల మీద చేతులు వేసి ప్రార్థన చేసి, ఇప్పుడు పాపం చేయకమ్మా, నీ పాత రోత జీవితాన్ని కడిగేసుకో అని చెప్పి బాప్తిస్మ ఇచ్చాడు. నూతన జీవితాన్ని తెచ్చుకుంది, ప్రభువుకు మాట ఇచ్చింది, ఇంకెప్పుడు ఆ జీవితం నాకొద్దు, నేను పాపం చేయనని. తనకు వచ్చిన డబ్బంతా, తనకు వచ్చిన పేరు ప్రఖ్యాతలు అన్నీ జీరో లెవెల్కి దించేసి వదిలేసి వచ్చేసింది. నాకు ఇవన్నీ వద్దు అని వచ్చేసిన తర్వాత ఏం చేస్తావంటే తాతయ్య నానమ్మలకు చెప్పింది, నేను మళ్ళీ చదువుకుంటాను అంతే. నూతన జీవితాన్ని ప్రారంభించింది, పాత జీవితాన్ని వదిలేసింది, తన సుందరం చేసింది, తన అందం తన మోసం చేసింది, ఆ అందమంతా వదిలేసి వెళ్ళింది, మళ్ళీ చదువుకుంటుంది. చదువుకుంటున్నప్పుడు ఒకరోజు రిచర్డ్ డెలమురా అని ఒక దైవజనుడు వచ్చాడు. ఇలా అడుగుతున్నాడు, ఏమైనా తెలుసా, బ్రిట్నీ డెలమురా కదా, నీ గురించి నేను మ్యాగజైన్లో చదివాను. అవునండి, ఆయన బ్రిట్నీ డెలమురా చచ్చిపోయింది, లేదు నా జీవితంలో ఇంకా అలాంటివి జరగవు అంటే, సరే నేను అన్నీ మాట్లాడలేదు కానీ నేను ఒక విషయం అడుగుతాను నేరుగా, నాకు చెప్తావా అని అడిగాడు. ఏంటి సార్ అని అడిగింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. ఈవిడికి ఏం అర్థం అవ్వట్లేదు. సార్ మీరు సరిగ్గానే మాట్లాడుతున్నారా? సరిగ్గానే మాట్లాడుతున్నాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అప్పుడు ఉలుక్కుపడి ఏడుస్తే ఎలా అంది, ఇలాంటి పాపిని పాపాత్మురాన్ని, నా అందాన్ని నా భర్తకే చూపించవలసిన దాన్ని, అందరూ పురుషుల దగ్గర నా దేహాన్ని అపవిత్రపరిచేసాను, నా అలాంటి దాన్ని ఎవడేం చేసుకుంటున్నా, చాలిపడి అడుగుతున్నారు కదా నన్ను అంతే ఆయన అన్నట్టు. అదంతా కాదు, నేను చూస్తున్నది ఒక నూతన మనిషిని చూస్తున్నా, క్రీస్తులో దేవుని కుమార్తెను చూస్తున్నా. నేను నిజంగా అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. కుప్ప గురిపై ఏడుస్తూ అంతే, దేవుని ప్రేమ మీలోంచి నాకు కనిపిస్తుంది అంటే. అతన్ని పిలిచిన తర్వాత ఈమె బాప్తీసం తీసుకుని మారు మనసు పొంది ఇక ఎన్నడూ పాపం చేయనని ఆమె మాట ఇచ్చింది. ఈమెను పెళ్లి చేసుకుంటామని కొడుకు తడిగితే మారు మాట మాట్లాడకుండా ఆమెను వివాహం చేసుకున్నాడు. చూసారా ప్రియమైన వాళ్ళలో ఒక విషయాన్ని ఆలోచించండి, ఒకప్పుడు మనం తప్పులు చేసిన వాళ్ళమే, ఒకప్పుడు మనం పాపం చేసిన వాళ్ళమే, ఒకప్పుడు మనము దుర్భరమైన జీవితాన్ని జీవించిన వాళ్ళమే, కానీ మారడానికి అవకాశం ఇవ్వాలి, మారడానికి అవకాశం ఇవ్వాలి. ఇదిగో వ్యభిచార స్త్రీని వివాహం చేసుకోమన్నాయి అంటే మారు మాట మాట్లాడకుండా ఓషే నిర్ణయం తీసుకున్నాడు. అలా సాహసం చేయగలరా, అలా సాహసం చేయగలరా?
అలా సాహసం చేసి ఒక భయంకరమైనటువంటి స్త్రీని మార్చుకుని ఒక పరిశుద్ధురాలుగా తీర్చిదిద్ది ఆమెను వివాహం చేసుకుని ఆమెతో కాపురం చేయగలరా? కానీ యేసు ప్రభు చేశాడు. కానీ యేసు ప్రభు మన జీవితాల విషయంలోకి వచ్చేసరికి మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవాలని ఆయన ప్రదానం చేసుకున్న తర్వాత మనల్ని ఎలా తీర్చిదిద్దుకున్నాడండి? ఏ విధంగా తీర్చిదిద్దుకున్నాడంటే ఒకసారి చూడండి ఆ మాట. రైట్, ఈ అర్హతలన్నీ ఉండాలనేసి ఎలాంటి స్త్రీని తీసుకొచ్చి పరిశుద్ధురాలుగా తీర్చిదిద్దాడు? స్త్రీ మనమే అనుకుందాం. మనం అనుకున్నప్పుడు మన పాత రోత జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పాత రోత జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన వాళ్ళరా, అత్యంత దుర్భరమైన జీవితం మన బ్రతుకును చూసి అసహించుకునే బ్రతుకులు మనవి. అలాంటి బ్రతుకులను దేవుడు కనికరించి కనికరముతో మనల్ని ఏం చేశాడు? ఈరోజు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని అనుగ్రహించాడు. తెలుసా, మార్పుకు అవకాశం ఇవ్వాలి, మారడానికి అవకాశం ఇవ్వాలి. మన దగ్గరకు వచ్చిన తర్వాత మన పవిత్ర ప్రవర్తనను బట్టి ఆమెలో మార్పు రావాలి, లేదా అతనిలో మార్పు రావాలి. తెలుసా, ఎంత ఘోర పాపినైనా పరిశుద్ధునిగా తీర్చిదిద్దినవాడు నా యేసు ప్రభు. ఎంత వ్యభిచారినైనా సరే ఒక్క మాటతో ఆమె జీవితాన్ని మార్చాడు, ఆమె కొత్త జీవితాన్ని అనుగ్రహించాడు, ఆమెకు నూతన జీవితాన్ని అనుగ్రహించాడు. యేసు ప్రభు సాహసం చేశాడు. ఈమె నా సంఘంలోకి వస్తే నాకు ఎంత చెడ్డ పేరు అనుకోలేదు, ఈమె నా జీవితంలోకి వస్తే నాకు ఎంత చెడ్డ పేరు అని మనం తృణీకరించినట్లుగా యేసు ప్రభు తృణీకరించలేదల్లా. అలా తృణీకరించుంటే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు, ఒక మంచి జీవితాన్ని మనకు